ఫ్రెండ్స్, ఈ జింకకు వచ్చిన పరిస్థితి పగవాడికి కూడా రావద్దని కోరుకుందాం. ఎందుకంటే అది నది వద్దకు నీళ్లు త్రాగడానికి వచ్చింది. కానీ ఇంతలో సడన్గా నీళ్ళ లోపల నుండి మొసలి వచ్చి జింకపై అటాక్ చేసింది. తర్వాత దాన్ని నీళ్ళ లోపలికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. పాపం జింక ఎంత తప్పించుకుందామని ప్రయత్నిస్తున్నా దానివల్ల కావడం లేదు. మొసలి జింక కాలిని పట్టుకొని ఎంతకు విడిచిపెట్టడం లేదు. అయితే జింక చాలాసేపు మొసలిని వదిలించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఇక చివరకు ఎలాగోలా దాని నుండి తప్పించుకొని బయటకు పరిగెడుతుంటే అక్కడ ఇంకొక ప్రమాదం పొంచి ఉంది. పాపం అటువైపు నుండి చిరుతపులి జింకను వేటాడేందుకు వేగంగా దూసుకువస్తోంది. అంతే, ఒక్కసారిగా జింకపిల్లపై దాడి చేసి తర్వాత దానిని తినడానికి చెట్టు మీదకు తీసుకెళ్తుంది. అందుకే ఇలాంటి దారుణ పరిస్థితి ఎవరికీ రావద్దని మనసారా కోరుకుందాం.